हेलो फ्रेंड्स, वेलकम टू सरस किचन। నేను మీ స్వర్ణ। వినాయకుడికి చక్కగా పూజ చేసి ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే మనం కోరిన కోరికలు టక్కున తీరుతాయి। ముందుగా ఒండ్రాల పాయసం ఎలా చేసుకోవాలో చూసాం। స్టవ్ పైన ఒక pan పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ వాటర్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం బెల్లం, చిటికెడంత ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత అందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని, ఏ కప్ తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్ తో పొడి బియ్యం పిండి వేసుకోవాలి। కుండలు లేకుండా వాటర్ లో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఈ పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకి కొంచెం వాటర్ అంటించుకొని ఈ పిండిని అంతా చక్కగా మెదుక్కోవాలి। ఇప్పుడు ఇలా ఒక ముద్దలాగా చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెంసేపు నాననివ్వాలి। ఇప్పుడు ఈ పిండిలోంచి చిన్న చిన్న సైజెస్ లో పిండి తీసుకొని వీటిని బాల్స్ లాగా చేసుకోవాలి। మీ చేతులకు కనుక పిండి అంటుకుంటున్నట్లు అనిపిస్తే కొంచెం వాటర్ తో చేతిని టచ్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। ఇలా అన్ని బాల్స్ ని కూడా రెడీ చేసుకోవాలి। కొంతమంది ఇలా ఉండ్రాలల్లో మధ్యలో ఇలా రౌండ్ గా చేసుకొని కొబ్బరి ముక్క పెట్టుకొని కూడా క్లోజ్ చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు। ఈ ఉండ్రాలన్నీ రెడీ అయిన తర్వాత కొంచెం బియ్యం పిండి చల్లుకుంటే ఉండ్రాలు ఒకటికొకటి అంటుకోకుండా ఉంటాయి। లాస్ట్ లో కొంచెం పిండిని తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండ్రాలు లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి। స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఈ వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నీ స్లోగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి। వేసిన వెంటనే స్పూన్ తో కదపకుండా అలాగే ఉండనివ్వాలి। ఇప్పుడు ఇందాక అరగంట పాటు నానబెట్టుకున్న కొంచెం శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే తురుముకున్న కొబ్బరిని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో తురుముకున్న 3/4 కప్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి। బెల్లం కాస్త కరిగిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని స్లోగా కలుపుకుంటూ వేసుకోవాలి। ఇలా పిండి వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ తొందరగా చిక్కుపడుతుంది। ఇప్పుడు లాస్ట్ లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఒక 5 నిమిషస్ పాటు ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఒక 5 నిమిషస్ తర్వాత కాచి చల్లార్చిన పాలని మనకి ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని పాలని యాడ్ చేసుకోవాలి। ఇలా చివర్లో పాలు వేయడం వల్ల పాయసం విరిగిపోకుండా ఉంటుంది। ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో బాదం, అలాగే కాజు, కిస్మిస్, పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని పాయసంలో యాడ్ చేసుకోవాలి। అంతే, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి। అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు గనక నా ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి। నేను షేర్ చేసే వీడియోస్ మీకు ముందుగా అందుతాయి। మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।